हेलो एवरीवन, वेलकम टू लक्ष्मी होम किचन। रेसिपी रसगुल्ला। अच्चम स्वीट शॉप लो दोरकेलागा सॉफ्ट गा जूसी गा रसगुल्ला एला चेसुकोवालो दानि प्रोसेस एंटो चूद्दाम। मुंदुगा स्टव ऑन चेसुकोनी इला ओक गिन्नेलो पालु तीसुकोवाली। ई विधंगा कलुपुकुंटू बागा मरिगिंचुकोवाली। ఈ విధంగా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి। అలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి। లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత स्टव ऑन चेसी मल्ली ई विधंगा बागा कलुपुकोवाली। ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా పాలు అనేది జున్ను లాగా మనకి తయారవుతుంది। తరువాత ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని దాని మీద ఈ క్లాత్ పెట్టుకోవాలి। మరిగించుకున్న పాలని ఇందులోకి వేసి వడగట్టుకోవాలి। తరువాత ఇలా మంచి నీళ్ళతో మనము దీన్ని బాగా కడిగినట్టుగా వేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని మనం తీసేయాలి। నీళ్లు లేకుండా బాగా పిండుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక ప్లేట్ లోకి మనం ఆ ముద్దను తీసుకొని చేతితో మనం బాగా సాఫ్ట్ గా మనం మెత్తగా చేసుకోవాలి। ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేతితో బాగా మెత్తగా చేసుకోవాలి। ఒక 10 నిమిషాల పాటు అలాగే చేతితో బాగా ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా సాఫ్ట్ గా అవుతుంది। తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి। అందులో ఒక కప్పు షుగర్ వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మనం సిరప్ రెడీ చేసుకోవాలి। ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత యాలకులను దంచుకొని యాడ్ చేసుకోవాలి। తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి। ఒకేసారి వేస్తే బాల్స్ అనేవి విరిగిపోతాయి। మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి। 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాల్స్ అనేవి ఇలా పెద్దగా అయి ఉంటాయి। ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి।
మళ్ళీ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా సాఫ్ట్ గా మనకి రెడీ అయిపోతుంది। స్టవ్ ఆఫ్ చేసుకొని 5 టు 6 అవర్స్ ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి, లేదంటే 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు। కాసేపు తర్వాత చూస్తే ఈ విధంగా సాఫ్ట్ గా జ్యూసీగా రసగుల్లా రెడీ అయిపోతుంది। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।